आदिलाबाद जिला इच्चोड मंडल केन्द्र में जगह उर्स उत्सव में दाड़ की पाल्पड़ मृति की कारणम निंदुतुलनु 14 मंदिनी गुर्तिंचामनी जिला एसपी राजेश चंद्र पेर्कोन्नारु अंदुलो 12 मंदिनी अदुपुलोकि तीसुकुन्नट्लु आयन वेल्लडिंचारु अदुपुलोकि तीसुकुन्न 12 मंदिनी दाड़ी उपयोगिंचिन आयुधालनु मीडिया मुंदु पोलीसुलु प्रवेशपेट्टारु 12 मंदिनी जुडिशियल मुंदु हाजरुपरिचि रिमांड्कु तरलिस्तुन्नट्लु तेलिपारु ఇరవై ఏడవ తారీఖున ఇచ్చోడ మండలంలో గుండాల గ్రామంలో జరిగిన రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు చనిపోవడం జరిగింది ముగ్గురు తీవ్రంగా గాయపడడం జరిగింది ఆ ముగ్గురు కూడా చికిత్స కోసం హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి వాళ్ళు రికవరీ అవుతున్నారు ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడ్డాయి 41 మెంబర్స్ అక్యూస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో 12 మందిని ఈ రోజు అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది జుడిషియల్ కస్టడీ కొరకు తర్వాత పోలీస్ కస్టడీ కోసం వాళ్ళకి అప్లై చేసి తీసుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్ కంప్లీట్ చేస్తాం యాస్ పర్ లా అబ్స్కాండింగ్ లో ఉన్న మిగతా వారం కూడా గాలింపు చర్యలు జరుగుతా ఉన్నాయి ఏఎస్పీ ఉట్నూర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో 3 స్పెషల్ టీమ్స్ మహారాష్ట్ర హైదరాబాద్ అండ్ ఆదిలాబాద్ లో కూడా ఈ అబ్స్కాండింగ్ వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతా ఉన్నాయి మాకు అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తా ఉన్నారు అతి త్వరలో ఈ ఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కఠిన శిక్షలు పడేలాగా అన్ని ప్రయత్నాలు చేస్తాం ఈ ఘటనకు నైపథ్యం తీసుకుంటే గుండాల విలేజ్ లో రెండు గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీస్ వాళ్ళంతా కూడా ఒక జనరేషన్ ముందుకు వెళ్తే మొత్తం చుట్టాలి ఇందులో రెండు వర్గాలుగా వాళ్ళు ఫామ్ చేసుకొని గత కొంత కాలంగా వాళ్ళకు వాళ్ళకు చిన్న చిన్న గొడవలు రావడం అనేది జరుగుతూ ఉంది 27వ తారీఖు రోజు వారు ఉర్స్ ఫెస్టివల్ భాగంగా ఒక సెలబ్రేషన్ చేసుకుంటామని చెప్పేసి పోలీస్ వారి కోసం పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది అది పోలీస్ వాళ్ళు రిజెక్ట్ కూడా చేశారు రిజెక్ట్ చేసినప్పటికీ కూడా ఆ ఉత్సవాలను జరుపుకోవాలని చెప్పి ఒక వర్గం వారు మైక్ సెట్ ఆ దర్గా దగ్గర అరేంజ్ చేస్తున్నప్పుడు దాని సౌండ్స్ దానికి అనదర్ పార్టీ వారు కోపమై వాళ్ళతో పోయి ఆర్గ్యుమెంట్ కి దిగి ఈ ప్రాసెస్ లో ఈ ఏదైతే సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ లీడ్ చేస్తున్న ఒక వర్గం ఉందో ఆ వర్గం వారు ఈ అదర్ వర్గాల ఇళ్ళల మీద దాడి చేసి